ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అత్తా కోడల సంభాషణ. కోడలు అత్తను ఇంటి నుండి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ తన కొడుకు చూస్తూ ఉన్నాడు. ఇట్లా జరుగుతుండగా తల్లి కోడల్ని ఎంత బ్రతిమాలినా కానీ ఇంట్లోకి రానివ్వడం లేదు. అత్తను కోడలు బాగా చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ టైంలో అట్నుంచి జవాన్ వస్తున్నాడు. జవాన్ వచ్చి ఏమైందమ్మా అని అడిగాడు. అమ్మ, ఈ మా కోడలు మా ఇంటికి రాణిస్తలేదు అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న కొడుకు వచ్చి, ఏంది మీకెందుకు మా అమ్మ గురించి మీరేం మాట్లాడేది, మీకేం అధికారం ఉంది అని అన్నాడు. ఆ టైంలో అమ్మ విషయం అడిగిండు. అమ్మ ఏమైందమ్మా అని అడిగి అమ్మ జవాన్ కాలు మొక్కి, కొడుక నా కొడుకు నన్ను ఇంటికి రాణిస్తలేడు, చూడు ఎంత బతిమాలినా కానీ మీరు నాకు న్యాయం చెప్పండి అని బాగా ప్రాధేయపడ్డది. అదే సమయంలో జవాను తల్లడిల్లి చాలా బాధపడి అతని యొక్క కొడుకును పిలిచి ముందుగా చెప్పాడు, మీ అమ్మ నీకు ఎన్ని జన్మనిచ్చింది చేసింది, నువ్వు ఇట్లా చూసుకున్న అన్యాయం కాదా అని చాలా వివరంగా చెప్పాడు. ఆ లాస్ట్ కథ వినకపోతే జవాను కోపం వచ్చేసి కొడుకును చితకబాదాడు. ఏం రాగాడిది, మీ అమ్మ నీకు అన్నం పెట్టినప్పుడు నీకు సోయలేదురా, ఇవాళ పెన్నం వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నావు అని బాగుట్టంగానే పిల్లం పారిపోయింది. అప్పుడు వెంటనే సమాధానించి బాగా చెప్పిన తర్వాత అప్పుడు వినడం స్టార్ట్ చేసిండు. ఆ సార్ తప్పైంది, ఇక నుంచి మంచిగా చూసుకుంటా అని చెప్పేసి తర్వాత వాళ్ళ మమ్మీని ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది.